ओका भयंकर मने ट्वेंटी हदीस ओका इलांटी हदीस अंटे ये विषय अंटे मना रोमालु निकबर्च कुंटाई अलांटी हदीस अधेन अंटे प्रवक्ता वर्ष पेरो वड्डी व्यापार अंटे चाला पेद्द पापमन मन अंदर की तेलुसु कदा वड्डी अंटे एवरैना वड्डी तिंटुंटे आ व्यक्ति ने चूसी इतड़ वड्डी व्यापार अंडी इतड़ जहन्नमी अंडी इतड़ पापात्मुड़ अंडी अनि मन फत्वालु इच्चेस्तू उंटाम अंत पेद्द तप्पु वड्डी ఖురాన్లో సూరే బఖరా నంబర్ 2 ఆయత నంబర్ 275 276 278 సూరే ఆలి ఇమ్రాన్ 3 ఆయత నంబర్ 130 చాలా వాక్యాలలో వడ్డీ అనేది హరామ్ అనేటటువంటి ప్రస్తావన మనం చూసాం. అయితే మిత్రులారా వడ్డీ గురించి ప్రవక్త వారు చెప్తే చెప్పారంటే వడ్డీ యొక్క పాపము 72 భాగాలుగా ఉంది. వడ్డీ యొక్క కీడు వడ్డీ యొక్క పాపము 72 భాగాలుగా ఉంది. అందులో అత్యంత అల్పమైనది 72వ పాపం ఏంటో తెలుసా? వడ్డీ. ఒక వ్యక్తి తన సొంత తల్లిచే వ్యభిచారం చేసిన దాంతో సమానం అని చెప్పారు నౌజుబిల్లా. వడ్డీ అలాంటి పాపం అంటే ఒక వ్యక్తి ఎవరైతే ఒక్క రూపాయి దిర్హం అని హదీస్లో ప్రస్తావన ఉంది, ఏ వ్యక్తి అయితే ఒక్క దిర్హం వడ్డీ తింటాడో అతడు 36 సార్లు వ్యభిచారం చేసిన దాంతో సమానం. వడ్డీ 72 భాగాల్లో చివరి భాగం దాని తప్పు ఎలాంటిదంటే తన సొంత తల్లి శీలాన్ని అపహరించిన దాంతో సమానం అని చెప్పారు. చివరి పాపమే అంతగా ఉన్నట్లయితే, 72వ పాపమే అంతగా ఉన్నట్లయితే మొదటి పాపం ఎంత పెద్ద స్థాయిలో ఉంటుంది? ఎంత పాపం ఇప్పుడు వినండి. మొదటి పాపం గురించి ప్రవక్త నేను చెప్పారంటే ఒక ముస్లింని అగౌరవం పాలు చేయడం, అతని వ్యతిరేకంగా హీబత్ పరోక్షంగా నిందించడం అని చెప్పారు. అల్లాహు అక్బర్. అంత పెద్ద పాపం అంటే హీబత్ చాడీలు చెప్పడం, ఒక ముస్లింని అగౌరవం పాలు చేయడం, ఒక ముస్లిం మాన మర్యాదలను మంట గలపడం మొదటి భాగం. వడ్డీలోని 72 పాపాలు అయితే అందులో మొదటి భాగం ఒక ముస్లింని తోటి ముస్లిం అతని మాన మర్యాదల్ని మంట గలిపి నలుగులలో నవ్వుల పాలు చేస్తూ అగౌరవం పాలు చేయడం అంత పెద్ద పాపం అని చెప్పారు అల్లాహు అక్బర్. హజరత్ ఇబ్నే మసూద్ రదియల్లాహు అన్హు వారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్దరు కూడా కాబతుల్లా చుట్టూ తవాఫ్ చేస్తున్నారు, ప్రదక్షిణలు చేస్తున్నారు. అంతలోనే ప్రవక్త వారు అడిగారు, ఓ ఇబ్నే మసూద్ ఆ సహాబీతో అడిగారు. ప్రవక్త వారు ఏమడిగారంటే ఈ ప్రపంచంలో అత్యంత పరిశుద్ధమైనటువంటి ప్రదేశం ఏంటి అని అడిగారు. ఓ దైవ ప్రవక్త, ఇది కాబతుల్లానే కదా, సౌదీ అరబ్లో ఉన్నటువంటి ఈ కాబతుల్లానే కదా అన్నింటికంటే పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రదేశం అని చెప్పారు. అప్పుడు అన్నారు ప్రవక్త వారు, నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో ఆ అల్లా సాక్షిగా చెబుతున్నాను, ఒక ముస్లిం ఒక విశ్వాసి యొక్క గౌరవ మర్యాదలు ఈ కాబతుల్లా కంటే కూడా ఎక్కువగా గౌరవప్రదమైనటువంటివి అని చెప్పాడు. అలాంటి ఒక ముస్లిం ఏదైనా తప్పు చేస్తే నలుగురిలో నవ్వుల పాలు చేసే ప్రయత్నం చేస్తున్నాం, నలుగురికి ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాం. వాట్సాప్ మెసేజ్లో చూశారు కదా, అరే ఫలానా ఆలీం ఇలా చేశాడంటండి, ఫలానా ఆలీం ఏం చేస్తున్నాడు, అరబీ చదివిస్తూ ఏదో తప్పు చేశాడంట మొన్న వాట్సాప్ గ్రూప్లో చూశాను. ఆ విషయం ఏంటో మనకు తెలియదు. ఒకవేళ ఏదైనా తప్పు ఉన్నా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయాలి, వ్యక్తిగతంగా సంస్కరించాలి తప్ప తప్పుని ఫార్వర్డ్ చేస్తూ వెళ్ళిపోకూడదు. ఏం చేస్తున్నాం మనం, తెలిసి తెలియని ఒక సమాచారాన్ని వాట్సాప్ గ్రూప్స్లో మనం ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేసి మనం వినాశనానికి గురైపోతున్నాం.